నమస్తే అండి నేను మీ రాజేశ్వరి టీం రాజేశ్వరి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి రియల్ ఎస్టేట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఒక మంచి కార్పొరేట్ కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక యాక్టివ్ ఇన్కమ్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ కూడా వస్తుంది యాక్టివ్ ఇన్కమ్ ఏంటి ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి అని అనుకుంటున్నారా విత్ యువర్ ప్రజెన్స్ మీరు ఉంటే సంపాదించేది యాక్టివ్ ఇన్కమ్ వితౌట్ యువర్ ప్రజెన్స్ మీరు లేకుండా సంపాదించేది ప్యాసివ్ ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్ ప్లస్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది సంపాదించడానికి రియల్ ఎస్టేట్ కెరియర్ని చూస్ చేసుకుంటే కనుక చాలా బాగా సక్సెస్ అవ్వచ్చు ఒక ఫైవ్ ఇయర్స్ మీరు రియల్ ఎస్టేట్లో నిలబడాలి కనపడాలి వినపడాలండి మీ మాట మార్కెట్లో వినపడాలి మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లాట్ఫామ్ పై నిలబడాలి కమిట్మెంట్గా వర్క్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వచ్చు ఎందుకంటే ఎలాంటి బాసిజం ఉండదు టైం ఫ్రీడమ్ ఉంటుంది మీకు చదువుతో సంబంధం లేదు మీ క్వాలిఫికేషన్ అడగరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా అడగరు మీరు కేవలం చేయాల్సింది ఏంటి అంటే మీరు రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఆ యొక్క కంపెనీ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది మీకు తెలిసి ఉండాలి అది మంచి కంపెనీ అయ్యి ఉండాలి మంచి మేనేజ్మెంట్ అయ్యి ఉండాలి మంచి కమిటెడ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ చేస్తున్న వంటి కంపెనీలో మీరు కెరియర్ని ప్లాన్ చేసుకోగలిగితే రియల్ ఎస్టేట్లో ది బెస్ట్గా ఎయిల్ అయ్యొచ్చు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఏదో ఒక కంపెనీ రియల్ ఎస్టేట్ అన్న ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అయిపోయి ఏదో మార్కెటింగ్ చేసి ఏదో బిజినెస్ చేసి చాలా చాలామంది స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు దానివల్ల మన ఫేస్ వాల్యూ దెబ్బతింటుంది మన రిలేషన్లో ఫ్రెండ్స్లో మనం ఇచ్చే ప్లాట్స్ ద్వారా వాళ్ళకు అప్రిసియేషనే రావాలి కానీ ఎక్కడ కూడా లీగల్ ఇష్యూస్ అనేది రాకుండా మనం జాగ్రత్త పడాలి కాబట్టి మనం ఇచ్చేటువంటి ప్లాట్లో లీగాలిటీ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మంచి అప్రూవల్ లేఅవుట్స్లో మీరు మార్కెటింగ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మీదే అవుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ నమస్తే అండి లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోవద్దు కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయండి మీరు కూడా మాతో జాయిన్ అయ్యి మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోండి థ్యాంక్ యూ